అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాలా మందికి తెలియదు అనుకుంటా. ఎందుకు తెలియదు అమ్మా, అన్ని ఇంటర్వ్యూలో అందరూ ఎవరికి తెలియదు అని అన్ని అడుగుతూనే ఉంటారు. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరిలాగే, మాది కూడా. సో మై ఫాదర్ ఇస్ ఏ రైల్వే ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్, మీ అండ్ మై టూ బ్రదర్స్. ఓకే, వి హావ్ ఎ స్మాల్ ఫ్యామిలీ. మీ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నా. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. ఓకే, సరే. ఇక తెలుగు అమ్మాయిలకి మూవీ ఇండస్ట్రీలో ఛాన్సులు తక్కువ. అవును. ఎందుకు తక్కువ? ఎందుకు తెలుగు అమ్మాయిలను ఎందుకు ఎంకరేజ్ చేయరు? డైరెక్టర్స్ ఎందుకు తీసుకోరు? భాష వస్తుంది కాబట్టి. భాష వస్తుంది కాబట్టి. అవును, వాళ్ళు మాట్లాడే మీకు అర్థమవుతుంది కదా. సో మీరు కౌంటర్ చేస్తారు కదా, ఇష్టం ఉండదు. ఇక దాని తర్వాత మన మెయిన్ రీజన్ కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ గురించి మీరు చాలా మాట్లాడారు. ఇంకోసారి దాని గురించి మాట్లాడడానికి ఏముండదు. సి కాస్టింగ్ కౌచ్ అనేది ఇష్టపడి చేసుకునే వాళ్ళకు అది కాస్టింగ్ కౌచ్ కింద కౌంటింగ్ అవ్వదు. అది తెలుగు అమ్మాయిల లేకపోతే పక్క రాష్ట్రం అమ్మాయిల, ఇట్ డజంట్ మ్యాటర్. అది అమ్మాయి పర్సనల్ విషయం. సో అది తెలుగు అమ్మాయిలు అయితే దానికి యాక్సెప్ట్ చేయరు, లేకపోతే నార్త్ ఇండియన్ అమ్మాయిలు అయితే యాక్సెప్ట్ చేస్తారు. అట్లా రూల్స్ ఏమి ఉండవు. ఒకప్పుడు చేసిన వాళ్ళందరూ హీరోయిన్స్ వాళ్ళు తెలుగు వాళ్ళే కదా. సో కాస్టింగ్ కౌచ్ అనేది ఇష్యూ ఎప్పుడు అవుతుందంటే అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా చేసినప్పుడు, లేకపోతే ఇంకా అదే కంపల్షన్, ఇంకా ఇది లేకపోతే అమ్మాయి మనసు చంపుకొని నాకు ఆపర్చునిటీ కావాలి అంటే ఎలా అయిపోయిందంటే, ఒక జాబ్ రావాలంటే ఇంటర్వ్యూ మస్ట్ అన్నట్లు కాస్టింగ్ కౌచ్ మస్ట్. సో అది ఆ మస్ట్ అనేది ఉండకూడదు. లేటర్ బేస్ మీకు నచ్చిందా, ఓకే, దట్ ఈస్ అప్ టు యువర్ పర్సనల్ చాయిస్. మీరు ఒక సినిమా కాదు 10 సినిమాలు సంపాదించాలనుకుని మీ ప్లాన్స్ మీరు వేసుకుంటారు, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. మ్యాండేటరీగా పెట్టడం వల్ల నాలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మీకేమైనా వచ్చినాయి ఇట్లాంటి కాల్స్? ఐటి అవన్నీ ఎప్పుడు అయిపోయినాయి, చిన్నప్పుడు వచ్చినాయి, అయిపోయినాయి. సో దానివల్ల చాలా మంది వెళ్ళాలి, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. అంత భయపడేటోళ్ళు ఇప్పుడు ఎవరు లేరమ్మా, ఓకేనా? రీల్స్ లోనే బట్టలు ఇప్పేసుకొని రెడీగా ఉన్నారు కాబట్టి అంత భయపడే అమ్మాయికులు, అమ్మాయికులైన అమ్మాయిలు ఎవరు లేరు. సో కేవలం ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే భయపడుతుంది, అమ్మాయిలు ఎవరు భయపడలేదు. అమ్మాయిలు చాలా 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 చేంజ్ అయిపోయారు, అప్డేటెడ్ కూడా, బాగా ముదర్లు కూడా అయిపోయారు. సో వాళ్ళ గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఒక 12 అవర్స్ ఉందంటే అందులో ఒక 9-11 అవర్స్ మొత్తం సోషల్ మీడియాకి అంకితం చేస్తున్నారు. రైట్, ఏం చేస్తున్నారు బయట వాళ్ళకి తెలుస్తలేదు. ఫోన్ పట్టుకుంటారు, తినేటప్పుడు ఫోనే, పడుకునేటప్పుడు ఫోనే, లేస్తే ఫోన్, ఉంటే ఫోన్, మొత్తం సోషల్ మీడియానే జీవితం అయిపోయింది. నూను ఇప్పుడు సోషల్ మీడియా, సి మనకు ఫోన్ అడిక్షన్ అయితే ఉంది. ఫోన్ అడిక్షన్ ఏంటంటే ఇంతకుముందు టిక్ టాక్ వచ్చిన దగ్గర నుంచి బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు రీల్స్ వచ్చేసాయి అండ్ అందులో ప్రొడక్టివ్ గా చూస్తున్నావా, ఓకే, అది కూడా మంచిది కాదు. అంటే బ్రెయిన్ అండ్ మెంటల్ హెల్త్ కి డెఫినెట్ గా ఇట్స్ నాట్ గుడ్, మెంటల్లీ ఫిజికలీ ఇట్స్ నాట్ గుడ్. బట్ ఐఎమ్ ఆల్సో ఫోన్ అడిక్టివ్. కానీ దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి దాని మీద ఆధారపడి ఉంటుంది. 24 అవర్స్ ఇప్పుడు అదే ఫోన్ లో పడి ఉండి నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటూ, హేటెడ్నెస్ పెంచుకుంటూ, వేరే వాళ్ళని అబ్యూస్ చేసుకుంటూ, చిచి అని తిడుతూ ఉన్నారు. చిచి అని తిడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారు? అవును. బట్ ఎవరెవరైతే ఒక అమ్మాయి లైక్ హాఫ్ న్యూడ్ గానో లేకపోతే ఇంకొక రకంగానో డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కింద కామెంట్స్ చూస్తే మొత్తం బూత్ కామెంట్స్ ఉంటాయి. బట్ బూత్ కామెంట్లు ఉన్నప్పుడు మీరు ఎందుకు చూస్తున్నారు? అసలు స్కిప్ చేయాలి కదా. అవును, స్కిప్ చేయరు. కామెంట్స్ ఓపెన్ చేస్తే పర్వాలేదు, మళ్ళీ దాన్ని షేర్ చేసుకుంటారు. షేర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి తిట్టమని చెప్తారు. సో ఏంటంటే తెలియకుండానే చాలా మందికి షేర్ చేసి వాళ్ళే వ్యూస్ పెంచుతున్నారు. వ్యూస్ పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళకి చేసే ఇంట్రెస్టింగ్ గా వస్తుంది. ఈ రోజు సగం డ్రెస్ వేసుకున్న వాళ్ళు రేపు ఆ సగం కూడా తీసేసి వీడియోలు చేస్తూ ఉన్నారు. బట్ దాన్ని ప్రొడక్టివ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. సో లైక్ ఇప్పుడు అది వాళ్ళ వాళ్ళ చాయిస్ ని బేస్ చేసుకుని ఉంటుంది. నేను టైంపాస్ వీడియోలు చాలా చూస్తాను, కొన్ని ఫన్నీ వీడియోలు చూస్తాను, నవ్వుకోవడానికి చూస్తాను. కొన్ని అలా హాఫ్ న్యూడ్ వీడియోలు వచ్చినాయి అనుకో, నేను డెఫినెట్ గా వెళ్ళిపోయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ దాన్ని నాట్ ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా కొడతాను. చాలా అబ్యూజివ్ కామెంట్స్ అంటే బ్లాక్ కూడా చేసేస్తాను. ఇంకెప్పుడు అది మన సజెషన్ లోకి రాదు. లేదు అంటే అది మనకు కంప్లీట్ గా మన సజెషన్ లోకి వస్తూనే ఉంటుంది. మన నాలెడ్జ్ తో గానీ లేకపోతే మన ఇంటెన్షన్ తో గానీ దానికి పని లేదు, అది వస్తూనే ఉంటుంది. సో మనం ఒక్కసారి నాట్ ఇంట్రెస్టెడ్ కొడితే అది రాదు. సో ఫేస్బుక్ లో అయితే నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేసి స్నూస్ ఫర్ 30 డేస్ కొట్టేస్తాను. సో 30 డేస్ వాళ్ళ పోస్ట్లు మనకు కనిపించవు. సో దాన్ని ఎలా ప్రొడక్టివ్ గా మంచిగా వాడుకోవచ్చు, ఇప్పుడు నేషన్ కి సంబంధించిందో లేకపోతే వాళ్ళ పర్సనల్, కొంతమంది క్రియేటివిటీకి సంబంధించింది అవ్వచ్చు, కొంతమంది మోటివేషన్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది పాలిటిక్స్, కొంతమంది స్పిరిచువల్, కొంతమంది ఫుడ్, ఇట్లాంటివన్నీ మనకు యూస్ఫుల్ అయితే మనం చూడొచ్చు. ఈ మధ్య ట్రోల్స్, అది ఇందాక మీరు మాట్లాడితే బూత్ లో ఈ ఒక కొత్త ట్రెండ్ ఏమైందంటే ఒక బూత్ ని పట్టుకొని దాని పెద్ద స్క్రీన్ వేసి డైరెక్ట్ దాన్ని కూడా రీల్ చేసేస్తున్నారు. మళ్ళీ దాని కింద మళ్ళీ పోతులే. వెరీ అన్ఫార్చునేట్ అంటే ఇండియాలో యూత్ ఎక్కువ, అదే యూత్ సోషల్ మీడియాలో చాలా వరకు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అయితే నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్స్ లో ఇండియా యూత్ ఉండడం వెరీ అన్ఫార్చునేట్. యూత్ అంటే
దేశాన్ని ముందుకు నడిపించేలాగా ఉండాలి కానీ అక్కడనే కమెంట్లలోనే కూరుకుపోయేటట్టు ఉన్నారు. ఒక సోషల్ మీడియానే కాదు అసలు, లైక్ ఫోన్ మూవీస్ చూసే విషయంలో వరల్డ్ లో సెకండ్ పొజిషన్ లో ఇండియన్ యూత్ ఉన్నారట. సో దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. చాలా థ్యాంక్ యూ అండి మాధవిలత గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ మాధవిలత గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.